జిల్లాలో మీరు అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేశారు అని ఒక చెప్తే ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు సార్? రోడ్లు లేకుండా, బ్రిడ్జ్ లేకుండా, హాస్పిటల్ కట్టకుండా, సంకనకడానికి ఓ ఏదైనా మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు. అటువంటి సాఫ్ట్గా ఉన్న వ్యక్తి రేపు ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో మా ప్రాంతంలో లాటరేట్ మైనింగ్ ఉంది సార్. సరుగుడు అసలు లాటరేట్ మైనింగ్ అనుమతులు ఇచ్చింది ప్రతిపక్ష నాయకుడు. మీకు ప్రత్యర్థిని కూడా చాలా సాఫ్ట్గా మర్యాదగా పిలిచేవాళ్ళు. అంటే గతంలో 2-3 సార్లు ఇంటర్వ్యూల్లో కూడా మీరు, కానీ ఈసారి ఎందుకో ఈరోజు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ అలా మా ఇంటికి వచ్చి రౌడీజింగ్ చేస్తే మా ఇంటి దగ్గర చెరువు ఉంది, మా ఇంటి ముందు చెరువులో పాతేస్తాను ఇక్కడ. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఎన్నికల కోసం ఈ మీటింగ్ జరిగింది, లేకపోతే ఇప్పుడు దాకా ఎవరిని ఎమ్మెల్యేలను ఉన్నాయి సార్. చాలా ప్రణాళిక ఉంది, అన్నీ ఒకటి కూడా చెప్తున్నాం. తీరు ఇప్పుడు చెప్పిన తర్వాత కొన్ని ఒక ఏదైనా ప్రాబ్లం కూడా రావచ్చు, అందుకని చాలా ఎక్కువ మాట్లాడతాడు సార్. మన మా ఇంటికి వస్తా అంటున్నాడు, మా రేకుల షెడ్ మా నేను ఉండేది ఎల్లు రేకులతో ఉండే షెడ్. నెక్స్ట్ ఇంకేమైనా మనం ఈ 3 సంవత్సరాల్లో మీరు అనుకున్న, మీరు కొన్ని మొన్న చెప్పారు ఇవన్నీ కొంత చేయగలిగాను, ఈ 2 ఇయర్స్లో ఏమైనా టార్గెట్ పెట్టి? నమ్మకం ఉంది మాకు, ఇప్పటివరకు రాజధాని మేము అనుకోలేదు. ప్రస్తుతం మనతో ఒక ముఖ్య అతిథి ఉన్నారు, ఆయన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ గారు, ఉమా శంకర గణేష్. అంటే ఈయన ఎవరో కాదు, పూరి జగనంద్ గారి సోదరుడు, అంటే వీళ్ళ బాగా ఫెమిలియర్. కాకపోతే ఇప్పుడు నర్సీపట్నంలో ఆయనకున్న ప్రత్యర్థి సంబంధించిన వ్యవహారంలో బాగా గట్టిగా వార్ జరుగుతున్న పరిస్థితి. అసలు ఎందుకు ఆ వార్ నడుస్తుంది, ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాయి సార్. రైట్. ఎలా ఉంది నర్సీపట్నం? చాలా బాగుంది. 3 సంవత్సరాలు అయిపోయింది. అవును. ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు, అందులో మీ ప్రత్యర్థి అయ్యన్న పాత్రుడు గారు లాంటి పెద్ద సీనియర్ వ్యక్తి చేత మీకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన పరిస్థితి. సో 3 సంవత్సరాల్లో ప్రజలకి మీరు అనుకున్న పనులన్నీ చేయగలిగారా? చేస్తాం సార్. చాలా సాటిస్ఫాక్షన్ ఉందా సార్? మేము గుడ్, చాలా హ్యాపీగా ఉంది. మా నాయకుడితాలకు సిద్ధాంతాలు కానీ ఏమన్నా కానీ బ్రహ్మాండంగా మేము ప్రతిదీ కూడా చేరువ అయ్యాం సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అంటే ఇప్పటి వరకు జిల్లాలో మీరు అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేశారు అని ఒక చెప్తే ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు సార్? అంటే మా నియోజకవర్గం సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేయలేని పనులు చాలా చేశాను మేము. ఓకే సార్. ముఖ్యంగా ఏంటంటే మా ప్రాంతంలో నర్సీపట్నం మున్సిపాలిటీ సుమారుగా 65,000 పైగా ఉన్న జనాభా, అక్కడ మున్సిపల్ ట్యాక్స్లు పెంచారు విపరీతంగా. మా పక్కనే మన పాయ మన యలమంచిలి గ్రేడ్ 3 మున్సిపాలిటీ, మాది కూడా గ్రేడ్ 3 మున్సిపాలిటీ, అక్కడికంటే 25-30% రెట్లు, 20 రెట్లు ఎక్కువ. అంటే ఇక్కడ మన నర్సీపట్నంలో మన మున్సిపాలిటీ ప్రజల మీద భారాన్ని మోపారండి. మరి అప్పుడు ఆ రోజు అయిన పాత్రుడు మంత్రిగా ఉండి కూడా, క్యాబినెట్లో మంత్రిగా ఉండి కూడా తగ్గించలేని పరిస్థితి. మేము ఆ రోజు డిమాండ్ చేసాం, మేము నువ్వు ఈ మంత్రిగా ఉన్నా నువ్వు తగ్గించే అధికారం, పెంచే అధికారం మీకు ఉంది, మీరు తగ్గించండి చెప్పి మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు ఆందోళన చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా చేయలేదు సరి కదా. 5 సంవత్సరాలు అయిపోయింది పీరియడ్, ఎందుకులు 2019 ఎన్నికల ముందు మళ్ళీ వాగ్దానం చేశాడు. మమ్మల్ని అధికారంలోకి వస్తే మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా 20% తగ్గిస్తామని చెప్పి ఇచ్చాడు. అంటే ప్రజలు గమనిస్తారు కదా, అంటే 5 సంవత్సరాలు నువ్వు క్యాబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేయలేదు, మళ్ళీ ఎందుకులు వస్తాయని చెప్పి తగ్గిస్తామని చెప్పి వాగ్దానం చేశావు కదా అని చెప్పి ప్రజలు నమ్మలేదు. అయింది సుమారుగా ఆ మున్సిపాలిటీలోనే 5,000 పైగా మాకు మెజార్టీ వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత, మరి అలాగే మున్సిపల్ మరి మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారిని కలిసిన తర్వాత 25% తగ్గించిన ఘనత మాది సార్. ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి తగ్గించలేని వాడిని మేము 25% తగ్గిస్తే ఈరోజు బ్రహ్మాండంగా మాకు మున్సిపాలిటీలో మంచి పేరు వచ్చింది సార్.
ఇదే కాదు సార్, చాలా మాకు అభిజ్ సెంటర్ ఉంటుంది, పెద్ద సెంటర్ నర్సీపట్నానికి అభిజ్ సెంటర్. అక్కడ మా ప్రాంతం నర్సీపట్నం అందరూ కూడా ఎలవేలుపు నూకల తల్లి టెంపుల్. అది ఏంటంటే గవర్నమెంట్లో 10 లక్షలు అక్కడెక్కడ దండి కట్టాడు ఆయన, 10 లక్షలు ఉన్న 40 లక్షలు సీజీఎఫ్ నుంచి తేవాలి. మరి క్యాబినెట్ మంత్రిగా ఉండి 10 లక్షలు అక్కడెక్కడ దండి కట్టావు కదా, 40 లక్షలు తేలేని పరిస్థితి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 40 లక్షల రూపాయలు ఆ నూకల తల్లి మాకు ఏదైతే దయమనుకున్నామో ఆ గుడి కడుతున్నా సార్, ఇప్పుడు అవుతుంది, ఫైనల్ స్టేజ్ కూడా వచ్చింది. ఇలాంటివి ఎన్నో సార్, మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు నర్సీపట్నం నుంచి గోలుగొండ ఉంది, మధ్యలో 3 కిలోమీటర్లు ఫారెస్ట్ ఉంటుంది సార్. ఆ ఫారెస్ట్లో రోడ్డు చాలా చిన్నగా రోడ్డు, అది ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోయిన పరిస్థితి. అక్కడ రోడ్లు అసలు బాగో, మరి ఆయన మరి అప్పుడు ఫారెస్ట్ మిస్ చేశాడు, ఆర్ఎన్బి మిస్ చేశాడు, దాని రోడ్డు వైండింగ్కి తేలేని పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఫారెస్ట్ కనుక మరి కొంత భూమిని రెవెన్యూ వాళ్ళ దగ్గర తీసుకొని ఫారెస్ట్కి ఇస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తుంది, అది కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మూవ్మెంట్ అయ్యింది సార్. నాకు తెలిసి ఈ నెలలోనే మేము ఆ 3 కిలోమీటర్లకు కూడా రోడ్డు వండి ఇప్పటికే 5 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం కూడా జరిగింది. త్వరలో ఈ నెలలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అంటే దానివల్ల చాలామందికి మరి ఉపయోగ కార్యక్రమం సార్. అలాగే చూస్తే మా నర్సీపట్నం తాగునీరు తెస్తా అని చెప్పి అప్పుడు చెప్పాడు, కానీ తేలేని పరిస్థితి. ఆయన ఎన్నికల ముందు ఏదో చెప్పాడు, బోర్డులే చేశాడు, శంకుస్థాపన చేశాడు, కానీ మేము వచ్చిన తర్వాత 160 కోట్ల రూపాయలతో ఇప్పటికి శాంక్షన్ చేసేసి టెండర్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుద్దండి. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటికి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో కులై, అంటే 160 కోట్లు. ఇలాంటివి ఎన్నో కూడా మేము ఆయన చేయలేని పనులన్నీ కూడా మేము చేశామండి. ఇదే కాకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు తాండవ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, సుమారుగా 52,000 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అండి. దాన్ని ఏం చేశారంటే ఏలేరు నుంచి నీరు ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ చేయడానికి సుమారుగా మొన్ననే 470 కోట్లతో చేశారండి. దానివల్ల సుమారుగా మాకు చివరి భూములకి కూడా బాగా నీరు వెళ్ళే పరిస్థితి ఒకటి, ప్లస్ అదనంగా 10,000 ఎకరాలకి మరి వచ్చే పరిస్థితి ఉంది సార్. ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము చాలా చేయడం జరిగిందండి. ముఖ్యంగా చూస్తే మా నర్సీపట్నం ప్రాంతంలో గిరిజన గ్రామాలు ఉన్నాయి సార్, అంటే ఈనాం భూములు ఉన్నాయి. ముఖ్యంగా ఈనాం భూములు ఉన్నాయి, సుమారుగా 1600 ఎకరాలు ఈనాం భూములు ఉన్నాయి సార్. అంటే గత 100 సంవత్సరాల నుంచి కూడా భూముల్లో ఉంటున్నారు, కానీ ఆ భూమి నాది అనేది ఎవరికి లేదు. ఎవరికి పట్టాలు లేవు. పాప అలాంటిది మొన్న మేము రైతు భరోసా వచ్చిన తర్వాత ఈ 1600 ఎకరాలకు కూడా సుమారుగా 700 మంది 800 మంది మొత్తం అన్ని 1000 మంది వరకు ఉంటారు, వాళ్ళందరూ కూడా రైతు భరోసా వేసేసాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్, ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు భూమిలో ఉండడం తప్ప అది భూమి నాది అనేది వాళ్ళకి హక్కు లేదు. ఈరోజు రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 13,000 రూపాయలు ఇచ్చి నీదిరా బాబు హక్కు అని చెప్పి మేము హక్కు కల్పించాం సార్. ఇదే కాకుండా అక్కడ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా, అది కూడా ఒక 78 సంవత్సరాల నుంచి గిరిజనులు అందరూ కూడా చేసుకుంటున్నారు. సుమారుగా మొన్న 1 నెల రోజుల కిందట వారందరూ కూడా పట్టాలు కూడా సుమారుగా 1000 మంది వరకు కూడా మరి పట్టాలు కూడా జరిగింది సార్. అంటే ఇలాంటి ఎన్నో మేము కార్యక్రమాలు మరి ఇప్పటికే చేయడం జరిగిందండి. మరి ఇలాంటి రైబు రాబోయే రోజులు కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా ఇంకా చాలా ప్రణాళిక ఉంది, అవన్నీ కూడా త్వరలో చేస్తాం సార్. ఇవన్నీ కూడా సార్, మామూలుగా నేను ఇందాక నుంచి మీరు అభివృద్ధి సంబంధించి వ్యవహారంలో మాట్లాడుతున్న పరిస్థితుల్లో సార్ నేను అబ్జర్వ్ చేశాను, మీరు ఎప్పుడు కొంచెం సాఫ్ట్గా మీ ప్రతిపక్ష నాయకుడు మీకు ప్రత్యర్థిని కూడా చాలా సాఫ్ట్గా మర్యాదగా పిలిచేవాళ్ళు. అంటే గతంలో 2-3 సార్లు ఇంటర్వ్యూల్లో కూడా మీరు, కానీ ఈసారి ఎందుకో ఆ వాయిస్లో తేడా కనపడుతుంది, అయ్యన్నపాత్రుడు అంటున్నాడు, అతను ఇతను అంటున్నాడు. మీరు గతంలో ఆయన చాలా మర్యాదగా మాట్లాడేవాడు, ఏంటి తేడా కనపడుతుంది? ఆయన 40 సంవత్సరాల నుంచి కూడా పెద్ద నాయకుడైనా మున్సిపాలిటీ చేశారు, ఆయన అంటే గౌరవంగా మేము మాట్లాడేవాళ్ళం. కానీ ఆయన ఎప్పుడైతే అధికారం పోయిందో ఒక ఆందోళన, అక్కడి నుంచి మా నాయకులను తిట్టడం, మా పార్టీ పెద్దలను తిట్టడం, ముఖ్యంగా మా సీఎం గారిని తిట్టడం చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మా నాయకుడికి ఆయన గౌరవించలేనప్పుడు మేము ఎందుకు గౌరవించాలి? అందుకని మేము ఆయన పాత్రకు గారని మానేసాం స్టార్టింగ్లో అందివాళ్ళం. కానీ ఎప్పుడైతే మా నాయకులను తిడుతున్నాడో మేము ఇప్పుడు ఆయన పాత్రడే అంటాం. అంటే కేవలం అదేనా రీజన్? కేవలం అదే రీజన్ సార్, మా నాయకుడిని మీరు గౌరవించలేదు, నేను ఎందుకు గౌరవించాలి నిన్ను? అది మీ కాన్సెప్ట్ అంతే తప్ప ఇంకేం లేదు సార్. అంటే వయసులో పెద్దోడు, వయసులో పెద్ద అయినప్పటికి కూడా పార్టీలో చాలా సీనియర్ వ్యక్తి రాజకీయాల్లో, ఇలాంటి యంగ్స్టర్స్. అదే నేను ఎందుకు అబ్జర్వ్ చేశానంటే గతంలో మీరు ఆయన్ని పలకరించి ఉచ్చరించే విధానం, ఇప్పుడు ఉచ్చరించే విధానం చాలా తేడా కనపడుతుంది. అందుకని నేను పర్టికులర్ అడిగా ఏంది తేడా అని, ఎందుకని ఈ వ్యవహారం వచ్చింది? అంత పెద్ద ఆయన, ఒక సంస్కారం ఉన్న ఆయన, సంస్కారం తప్పి ఒక సీఎం ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడుతుంటే మేము ఎందుకు ఊరుకోవాలి? మా నాయకుని తిట్టినప్పుడు మేము తిట్టడం ఊరుకోం సార్, ఆయన పాత్రడే అంటాం మేము ఇప్పటికీ కూడా. కానీ ఇప్పుడు మీరు ఇందాకటిదాకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అన్నీ చెప్పారు,
కానీ మీ ప్రత్యర్థి అన్నపాత్రుడు గారు ఒకటే చెప్తున్నారు, నేనే రోడ్లు వేసాయి అక్కడ, నేనే ఆసుపత్రి తెచ్చా, నేనే వేసిన రోడ్ల మీదనే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే కారు కావచ్చు, అక్కడ ఉన్న నేతలందరూ కూడా నేను వేసిన రోడ్ల మీదనే ఆయన కారులో తిరుగుతున్నాడు అని అంటున్నాడు. నిజమేనా ఇది? నిజమే సార్. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు, 4-5 మినిస్ట్రీలు చేశాడు ఆయన, ప్రజలందరూ కూడా ఆయన గుర్తించి ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ పార్టీ కూడా ఇచ్చింది. మరి ఒక ఎమ్మెల్యే పదవి చేసి మినిస్టర్ అయ్యి రోడ్లు లేకుండా, బ్రిడ్జ్ లేకుండా, హాస్పిటల్ కట్టకుండా సంకనాకడానికి ఆయన మినిస్టర్ అయింది. ఈరోజు మేము ఎమ్మెల్యే అయ్యామంటే ప్రజలు గుర్తించారంటే అభివృద్ధి చేస్తాడని చెప్పి మాకు ఓట్లు వేశారు. మరి మేము కూడా చేస్తున్నాం ఇప్పుడు చాలా మటుకు. మరి ఆయన ఎప్పుడు అంటాడంటే మేము బ్రిడ్జ్ వేసాం, మా బ్రిడ్జ్ మంచి వెళ్తున్నాడు, మేము రోడ్లు వేసాం, మా రోడ్ల మంచి వెళ్తాడంటే ఇప్పుడు మేము హాస్పిటల్ బిల్డింగ్స్ కూడా కడుతున్నాం సార్. ఇదే అక్కడ ఏరియా హాస్పిటల్లో సుమారుగా 9 కోట్ల రూపాయలతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు సార్, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అలాగే మొన్న కరోనా టైంలో చాలామంది ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు వైజాగ్ వెళ్ళే టైంలో. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ 1.25 కోట్ రూపాయలతో ఆక్సిజన్ కూడా పెట్టాం అక్కడ. అలాగే మాకు టెస్టులు కావాలంటే వైజాగ్ వెళ్ళే పరిస్థితి, అలాంటిది మొన్నే 1.25 కోట్రూపాయలతో చేసాం. ఇవన్నీ కూడా ఒక పార్టీ వాళ్ళకే కాదండి. ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ తెచ్చేందు మా వాళ్ళే ఉండాలంటే అది కుదరదు. మనకు అధికారం ఉంది, మనకు సహాయం చేయాలి, మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నాం. అంతేగాని ఎంతసేపు కూడా ఇదే చెప్తాడు, మీరు చెప్పినట్టు మా రోడ్ల మీద నడుస్తూ అంటే ఎవడనో జేబులో డబ్బులు ఏం కదా, ఎన్ని పదవి జేబులో డబ్బులు ఏం కాదు సార్, జేబులో అయ్యి గవర్నమెంట్ అధికారం ఉంది చేయాలి. నాకు ఇప్పుడు అధికారం వచ్చింది, సుమారుగా మీకు చెప్తే అమరు ఈ 3 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మా నర్సీపట్నం, కేవలం నర్సీపట్నానికి, ఓన్లీ మీ నియోజకవర్గం, మా నియోజకవర్గానికి పథకాల ద్వారా కానీ, సంక్షేమ పథకాల ద్వారా కానీ, అభివృద్ధి కానీ సుమారుగా 1500 కోట్ల రూపాయలు సార్ అబ్బా, ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి అంటే సంక్షేమ పథకాలు కానీ 1500 కోట్లు సార్. మా అన్ని చూసుకోండి సార్, వైఎస్ఆర్ రైతు భరోసా, జగన్ నామవాడి మొత్తం పథకాలు తాలూకా డబ్బులు అంటే మా ప్రజలకు వచ్చినాయి. ఆ డబ్బులు కానీ మేము అభివృద్ధి చేసిన రోడ్లు కానీ చాలా చేసాం, అవన్నీ కూడా లెక్కేస్తే సుమారుగా మా నర్సీపట్నం నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇచ్చిన కార్యక్రమం 1500 కోట్లు సార్ ఇప్పటికి. అంటే మంత్రిగా ఆయన చేసిన రోడ్లు ఉన్నాయా, ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా రోడ్లు వేసారా? మేమే రోడ్లు వేసారు, చాలా రోడ్లు ఉన్నాయి మాకు ఇప్పటికే. ఆర్ఎండి ప్రతి గ్రామంలో కూడా రోడ్లు ఉన్నాయి చాలా మటుకు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని కూడా అయిపోయినాయి. అలాగే బిల్డింగ్స్ ప్రతి గ్రామంలో కూడా, సచివాలయ బిల్డింగ్స్, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు అన్నీ బ్రహ్మాండంగా ప్రతి ఊరు, ఏ ఊరు వెళ్ళినా సరే బ్రహ్మాండంగా అక్కడ సచివాలయం బిల్డింగ్స్ ఉంటాయి, రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి, హెల్త్ క్లినిక్లు ఉంటాయి, ప్రతి బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము. ఇదే నర్సీపట్నంలో అర్బన్ క్లినిక్ మొన్నే శాంక్షన్ చేసాం. అర్బన్ క్లినిక్ కట్టకుండా కూడా అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు. ఒక ప్రాంతంలో హాస్పిటల్ కడుతుంటే అర్బన్లో అడ్డుకున్నా సరే మేము ఊరుకోలేదు, కట్టాం. ఎందుకంటే అది అవసరం, అది ఆ ప్రాంత ప్రజలందరికీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు అడ్డుకున్నా సరే రేపు ఫ్యూచర్లో చాలామంది వాళ్ళందరూ కూడా చాలా బాగా పెట్టారు బాబు, ఎందుకంటే అవసరమైతే వెంటనే పక్కన వెళ్ళొచ్చు అనే కార్యక్రమం. అలాంటివి కూడా మేము ఎన్నో చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉంటారు సార్, అయినప్పుడు కూడా మేము. కానీ మీ అంటే అయిన పాత్రుడు ఇటీవల కాలంలో మీ నియోజకవర్గానికి పరిమితి కావటం లేదు, బయట జిల్లాలో కూడా వెళ్ళి వైసీపీ నేతలు మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆయన. ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, మీ మంత్రిని అయితే మీ ముఖ్యమంత్రి గారిని వేరే మాట మాట్లాడుతున్నారు, మంత్రుల్ని వేరే మాట మాట్లాడుతున్నారు. కానీ నియోజకవర్గంలో మరి అంత వాయిస్, మీరేమో సాఫ్ట్ అండి, ఏదైనా మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు. అటువంటి సాఫ్ట్గా ఉన్న వ్యక్తి రేపు ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో తట్టుకోవాలనుకుంటే ఏంటి, మీరు కూడా స్పీడ్ పెంచాలి అనే యాంగిల్లోనే ఇప్పుడు అన్నారు కదా, ఇందాక అటువంటి పదాలు వాడుతున్నారా? పదాలు వాడడానికి సందర్భం బట్టి, ఆయన ప్రవర్తన బాగోకపోతే, ఆయన మాట తీరు బాగోతే మేము కూడా తప్పుతాం తప్ప మాకు అది అలవాటు కాదు. అది ఆయన ఎంతసేపు ఏంటంటే మీటింగ్లకు వెళ్తూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లకు వెళ్దాం, అక్కడ మంది తాగేయడం మాట్లాడడం, మంది తాగి ఏంటి మాట్లాడడం తెలియదు సార్. అది ఇంకే అంటే ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి స్టేట్లో. ఆయన తాలూకు ఉద్దేశం కూడా ఒకటి ఉంది సార్, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్ అవ్వాలనే కోరిక ఆయనకి. అంటే ఈ విధంగా కాంట్రవర్సీ మాట చంద్రబాబు కూడా అబ్బా బాగా మాట్లాడుతున్నారు అయిన పోతాడు అనుకుంటాడు కదా. కానీ ఆయన మాట తీరు మొన్న మధ్య పోలీసుల్ని బట్టలు ఊడి తీసుకొడుతున్నాడు. అంటే అది ఏంటంటే జనాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ, అంటే చప్పట్లు కావాలి ఆయనకి. అంటే ఆ విధంగా బాబా సూపర్ చేస్తున్నాడు అయిన పోతాడు అనుకు, ఆయన కేసు కూడా పెట్టారు. పోలీసులను బట్టలు ఊడి తీసుకొడుతుంటే ఊరుకుంటారంటే అదే పోలీసులు ఆయన వెనకాల సెక్యూరిటీ గార్డులుగా ఇప్పుడు గన్మెన్లుగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా మీ ప్రాంతంలో, మీ ప్రాంతంలో పోలీసులు అసలు లేకపోతే గన్మెన్ లేకపోతే బయటకు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. అలాంటిది అంటే ఏదో ఒకటి కాంట్రవర్సీ, రాష్ట్రంలో ఏదో ఒక శాంతి భద్రతల సమస్య తేవాలి చేసి ఏదో ఒక అలదడి సృష్టించి ఈ ప్రభుత్వం మీద బురద తగలాలి ఏదో ఒక, అది తప్ప ఇంకేమీ లేదు సార్. అదే అంతే ఆయన అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, నిజంగానే ఆయన తాగి ఎన్ని మాట్లాడతారా? తాగుతారు సార్, ఇంకా అదే పని, ఇంకా ఆయనకి ఏం పని లేదు. మందితో మాట్లాడతాడు ఎప్పుడు కూడా, చూడండి ఏ మీటింగ్ అయినా సరే, మొన్న నల్లజర్లు కానీ, మొన్న ఇక్కడ ఎవరు ఎక్స్ మినిస్టర్ చనిపోయినప్పుడు టీడీపీలో, అది అంతే ధోరణి అంతే. ఇంకా
అది మార్చుకోలేకపోతున్నాడు. అంతే మార్చుకోవాలంటే ఒక ప్రణాళిక అంతే, ఇంకా ఒక సిస్టమ్ ప్రకారం ప్రణాళిక అంటే రేపు రాబోయేదిలో కూడా చంద్రబాబు నాయుడు ద్వారా ఈయన 2-3 టికెట్లు తెచ్చుకునేలాగా ఇంట్లోనో ఇద్దరికో ముగ్గురు తెచ్చుకొని లేకపోతే ఇంకోళ్ళు తెచ్చుకొని ఒకేది తెచ్చుకోవాలని ఒక ఆలోచన, రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు పెద్ద నాయకుడిగా ఒక చాలామంది అవ్వాలని ఒక ఆలోచనతో ఆ ప్రణాళిక ఉందండి. 2-3 టికెట్లు ఛాన్స్ లేదే, ఆ లెడ్ ఉన్న తమ్ముడు మీతో పాటు వచ్చేసాడు, మీ పక్కనే తిరుగుతున్నాడు, మీ పార్టీలో జాయిన్ అయిపోయాడు, ఏమో ఆయన ఎవరు వేస్తారో తెలియదు కదా, ఇది ఉంది అక్కడ ఛాన్స్ లేదు కదా. సన్యాస నాయుడు గారు మీతో పాటు సన్యాసపాత్రి గారు ఆయన మీ దగ్గరికి వచ్చేసారు కదా, సో ఆ ఛాన్స్ లేదు అనుకుంటా. ఏముంటుంది ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఇంకా. అంటే అయిన పాత్రలు అంటాడు సార్ ఇది కావాలని ఈ ప్రభుత్వం నా మీద తప్పుడు కేసులు పెడుతుంది అంటాడు. ఈ తప్పుడు కేసులు కాదు సార్, ఆయన మీద సుమారుగా 9 కేసుల వరకు ఉన్నాయి. ఒక్కొక్క కేసు గురించి చెప్పాలంటే ఒక కేసులో చూస్తే ఇందాక చెప్పినట్టు మరి పోలీసులను బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి దాని మీద కేసు పెట్టరా సార్? అది పోలీసులు కొడతానంటే కేసు పెట్టరా? అదొక కేసు. దాని మీద యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ పబ్లిక్లో సెంటర్కి వచ్చి మళ్ళీ తిట్టాడు. మళ్ళీ తిట్టి మళ్ళీ కేసులు పెట్టారు. అదో 2 కేసు. ఒక మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగినేమో ఆవిడనేమో బట్టలు ఊడిసే పరిస్థితి వస్తుంది అన్నాడు. బట్టలు ఊడిదీసే పరిస్థితి అన్నాడు. మరి కేసు పెట్టరా సార్ దానికి? ఒక మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగిని మహిళనైనా కేసు పెడతా, అది కూడా పెట్టారు. ఒక కులాన్ని కించపరుస్తూ ఒక మాట అన్నాడు పబ్లిక్లో ఒక ఎంఆర్ఓస్ దగ్గర, అంటే దాని మీద కూడా కేసు పెట్టారు. అలాగే మొన్న చూస్తే నల్లజర్లలో అక్కడ విమర్శలు చేశాడు, దానికి పెట్టారు. అలాగే చూస్తే మన ఇక్కడ ఏదో మన ఆ ఏరియాలో కేసు పెట్టారు. ఈ ఎన్ని కేసులన్నీ కూడా కేవలం ఆయన నోట దురద వల్ల కేవలం పెట్టినవి తప్ప ఇక్కడ ఏది ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు సార్ ఇవన్నీ కూడా. మొన్న చూస్తే నల్లజర్లో ఏదంటే పోలీసులు వచ్చారు ఇంటికి, వాళ్ళ ఇంటికి వచ్చి 41 నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. వస్తే ఇంట్లో ఉండి బయట రాడైనా పెద్ద వీరుణ్ణి సూర్యుణ్ణి అంటాడు ఆయన పాత్రుడు. పోలీసులు ఏమి ఏం పీక్తారంటాడు, పోలీసులు బట్టలు ఉడిచి కొడతానంటాడు, పోలీసులు ఏం చేస్తారా, వాళ్ళు ఏం చేయగలరా, మనల్ని ఏం చేయగలరా అంటాడు. ఇన్ని ప్రగల్భాలు పలుకుతాడు కదా, మరి ఇంట్లో దాకుంటాడే. పాపం ఉదయం నుంచి పోలీసులు సాయంత్రం వరకు ఉన్నారు, లోపల నుంచి బయటకు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. 41 ఏ నోటీసులు అంటే మర్నాడు అటెండ్ అయ్యి వెళ్ళాలి. దానికి ఇంట్లో పిల్లిలో దాకున్నాడు ఆయన. వాళ్ళు చూస్తే పాపం ఆ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ నైట్ అంతా కూడా పార్టీ నాయకులు అందరూ కూడా అంటే పోలీసుల కింద అరెస్ట్ చేస్తారని భయం. పోలీసులు వచ్చింది 41 ఏ నోటీస్ ఇవ్వడానికి, వీళ్ళందరూ భయంతో రోజంతా నైట్ అంతా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అదంతా ఒక హైప్ తీసుకొచ్చారు సార్. ఐదు పాత్రను అరెస్ట్ చేయడానికి వచ్చారు, బలగాలు వస్తాయి, ఎవరు రాలేదు. అల్లె వచ్చింది ఒక టీం, ఒక 5-6 వచ్చారు, సంతకం పెట్టి వెళ్దామని వచ్చారు. అది ఆయన ఏమో పిల్లిలో దాక్కున్నాడు, పెద్ద చెప్తాడు, కబుర్లు చెప్తాడు కదా ఆయన లోపల. వాళ్ళ పార్టీ నాయకులు చాలామంది నాకు ఫోన్లు చేసి మా నాగిడేటర్ బాబు ఇంట్లో దాక్కున్నాడు, మేము వీరుణ్ణి సూర్యుడిని కోస్తా టైగర్ అని చెప్పుకుంటాం ఆయన్ని, ఇటు చూసి ఇంట్లో దాక్కున్నాడు, మమ్మల్ని అందరూ తెల్లవారులు ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే తిట్టారు. మేము చాలా గొప్పగా అనుకుంటున్నాం, ఈడేంద్ర బాబు నోటీస్ తీసుకోవడానికి లేదని చెప్పి అన్నాడు. అంటే అలాంటి పిల్లిలో దాక్కున్న నాయకుడే అయింది పదండి. ఆయన గురించి ఈ కేసులు ఏది కూడా ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు, కావాలని పెట్టినాయి, ఆయన కావాలని తెచ్చుకున్న కేసులు అయ్యింది సార్. సార్ ఏదైనా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కానీ చూసుకుంటే నర్సీపట్నం వ్యవహారం పర్టికులర్కి వస్తే మీకు అక్కడ మైనింగ్ కావచ్చు లేకపోతే బాక్సైడ్ కావచ్చు వీటన్నిటికి సంబంధించిలో వ్యవహారంలో గణేష్ తన అనుచరులనే పెట్టుకొని వ్యవహారం అంతా నడుపుతున్నాడు అనేది సీరియస్గా మీ మీద వస్తున్న అలిగేషన్. ప్రత్యర్థి ప్రధానంగా మాట్లాడేది అదే, మైనింగ్ చేసేస్తున్నారు, బాక్సైడ్ చేస్తున్నారు, గణేష్ పూర్తిగా అక్కడంతా తన అనుచరులను పెట్టి దోచుకోమని చెప్తున్నాడు అని చెప్తున్న మాట. నిజంగానే అసలు మైనింగ్ మీ హయాంలో వచ్చిందా లేకపోతే అసలు ఇది ప్రారంభం ఎక్కడి నుంచి జరిగింది? మా ప్రాంతంలో లాటరేట్ మైనింగ్ ఉంది సార్, సరుగుడు. అసలు లాటరేట్ మైనింగ్ అనుమతులు ఇచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం హైలో. అది ఐదు పద్ధతి తెచ్చాడు, ఐదు పద్ధతి చేసుకున్నాడు ఆయన ఆ సరుగుడు మొత్తం అంతా కూడా. సుమారుగా 150 లక్షల టన్నులండి మైన్ అధికారికంగా పట్టుకెళ్ళాడు. అనధికారికంగా కొన్ని కోట్ల అంటే కోట్లాది రూపాయలు ఆయన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొల్లగొట్టాడు ఆయన. ఆయన ఇప్పుడు నీతులు చెప్తాడు. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు ట్రైబల్ పేరుని ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఎలాగొచ్చిందంటే కేవలం ప్రభుత్వం ఇచ్చింది కాదు సార్, అది హైకోర్టు డెసిషన్. హైకోర్టుకి వెళ్తే అయినా మాకు తమనమట్లేదంటే హైకోర్టు డైరెక్షన్ మీద ప్రభుత్వం ఇచ్చింది అవి లీజులు అవి, అంతే తప్ప ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సరుగుడులో జరగలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాడు. అసలు లాటరేట్ మాఫియే అయిన పత్రుడు సార్, కొన్ని 100 కోట్లు సంపాదించాడు దాని మీద. ఈరోజు పెద్ద దాన్ని ఏమో లాటరేట్ కాదు ఇది, మరి బాక్సైట్ అంటాడు మళ్ళీ అంటున్నారు కదా, నాకు అర్థం కాదే, ఒకటే అర్థం కాదండి. ఆయన తవ్వినప్పుడేమో లాటరైట్ అది ఏరియా అంతా, ఇప్పుడు బాక్సెట్ అయిపోయింది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వస్తే ఎలా మారిపోయింది అర్థం కాదు. అంటే ఏదో ఒక ఆరోపణ ఏదో విధంగా బురద జల్లాలి ఈ ప్రభుత్వం మీద అని చెప్పా తప్ప అసలు లాటరైట్ దోపిడీ దొంగ అయింది. అసలు
ఈ లాటర్ దొంగ ఈయన ఎనపాతడే. కానీ ఇప్పటికీ ఆయన అనుసరులే ఉన్నారా, లేకపోతే అంటే ఏ అధికారంలోకి వస్తే ఆ అధికార అంచర వర్గం ఎంటర్ అవుతుందా? లాటరేట్ అనేది అప్పుడు ఈయన చేసుకున్నాడు, ఇప్పుడు వేరే లీజర్డ్ ఎవరు వచ్చారు వాళ్ళు చేసుకుంటున్నారు సార్. అది మనకి దాంట్లో గణేష్ రోల్ సమస్య, ఎందులో ప్రమేయం ఏం లేదు. వాళ్ళు ఎవరు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు హైకోర్టు డిసిషన్ వరకు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరికి పార్టీకి కానీ ఎవరికి సంబంధం లేదు మ్యాటర్ సార్. గణేష్ మరి ఇప్పుడు రాజకీయాల్లో, అంటే మీరు లాస్ట్ టైం పోటీ చేశారు, ఓడిపోయారు, ఈసారి మంచి మెజారిటీ పబ్లిక్ మీకు ఇచ్చింది, కానీ మీ వ్యవహారంలో ఒక అంటే పర్సనల్గా మేము కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు కొంత పబ్లిక్లో వెళ్ళడం లేకపోతే పబ్లిక్లో తిరగడం అనే అంశాలు అయితే ఉన్నాయి. కానీ ఇంటర్నల్గా ఎక్కడైనా మీ ఇప్పుడు మీ పక్కన అంటే నేను ఇది తర్వాత అడగాలనుకున్నాను, కానీ ఎందుకో ఇష్యూ వచ్చేసింది కాబట్టి అడుగుతున్నా. అయిన పాత్రుడు తమ్ముడు మీకు ప్రధాన మంచి లీడర్గా మీ దాంట్లో చేరారు. ఇప్పుడు ఆయన్ని తీసుకోవడం మీరు పార్టీ మంచి గౌరవం చూపిస్తున్నట్టు కనపడుతుంది అతనికి. ఎందుకని అతను అక్కడి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే 40 సంవత్సరాలు ఇంచుమించు 30-40 సంవత్సరాలు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆ ప్రాంతం అంతా ఆయనే చూశారు ఏంటి నిజమేనా ఇది? ఏంటి మీరు హ్యాపీయా? అంటే సార్ ఇప్పుడు ఇది ఏంటంటే, మేము అధికారంలో 2019లో అధికారంలోకి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రిగా. అదేవేళ మేము అందరం కూడా గెలిచాం. ఆ తర్వాత 6 నెలల తర్వాత అక్కడ ఉన్న విభేదాలు, వాళ్ళకి కుటుంబ సమస్యలు, సన్యాసపాత్ర గారికి ఆయన పదవి కుటుంబ విభేదాలు ఉండడం తర్వాత మేము అధికారంలో వచ్చిన 6 నెలల తర్వాత వారు రావడం, వారిని అందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా జాయిన్ చేయడం, సాయిరెడ్డి విజయసాయిరెడ్డి అందరం చేసాం సార్. అంటే ఒక్కటి చెప్పాలండి, ఈరోజు అయ్యన్న పాత్ర సుమారుగా 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా, వెనక ఉండేది సన్యాసపాత్రుడే. అయ్యన్న పాత్రుడు హైదరాబాద్లోనే వైజాగ్లో కూర్చుంటే మొత్తం కేడర్ అంతా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, పనులు చేయడం అంతా ఈయనే. ఎంతసేపు తమ్ముడిని ఆ సర్పంచ్ వరకే, ఆ గ్రామ పంచాయతీ నర్సిపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ వరకే, ఆ నర్సిపట్నం మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ వరకే తప్ప ఎక్కడా ఎదగనివ్వలేదు ఆయన. అంటే తమ్ముడిని కూడా ఎదగనివ్వలేదు. మరి అదే సన్యాసపాత్రి గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మన విజయసాయిరెడ్డి గారితో చెప్పి, సార్ ఇలాగ వచ్చాడు కదా మరి ఇంక ఏదో ఒకటి చేయాలని చెప్పి మనం అన్నప్పుడు, సాయిరెడ్డి గారు మేము కూడా నా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, ఈరోజు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ డీసీసీబీ చైర్మన్ ఇచ్చారు మా జిల్లా చైర్మన్. అంటే ఒక సర్పంచ్గా మన మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఈరోజు జిల్లా పదవి ఇచ్చామంటే మేము గౌరవించాం. మనం అక్కడ కానీ ఉంటే నాకు తెలిసి అయిన పదవి ఎదగనివ్వడు సార్, ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని కూడా అయితే ఏమో రేపు ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తాడని చెప్పి అక్కడ వరకు ఉంచాడు తప్ప, ఈరోజు బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయనకి మంచి గౌరవం ఇచ్చేసారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వారు మాతో కలిసి ఉంటాం కానీ ఇంత, ఎందుకంటే ఆయన కూడా ఇంత గౌరవం ఇచ్చిన వాళ్ళని వాళ్ళు ఏదో అంటారని, లేకపోతే మీరు అన్నట్టుగా అదే ఉండదు సార్, హ్యాపీగా ఉన్నాం మేము అందరం కూడా, చాలా బాగుంది సార్. సో ఇద్దరు అన్ని యాక్టివిటీస్ అన్ని చేస్తాం, ఏదైనా ఉంటే నేను ఫోన్ చేస్తాను, ఇద్దరు హ్యాపీగా ఉన్నాం, ప్రాబ్లం లేదు. కానీ దీంట్లో ఒక చిన్న అంటే మీ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడే ఒక చిన్న ఇది, దీంట్లో అయ్యన్న పాత్రుడు ఒక రోల్, ఒక గేమ్ ఆడుతున్నారు, తమ్ముణ్ణి అధికార పార్టీలోకి పంపించి రేపు ఆయనకే టికెట్ తెప్పించేటట్టుగా, అంటే మీ ప్లేస్లో సన్యాసిపురాతనే టికెట్ తెప్పించి ఒక అవసరం అనుకుంటే ఇద్దరు అన్నదమ్ములు మనమే కదా ఏదైనా పర్వాలేదులే అని ఒక గేమ్ జరగబోతుంది అని మీ ప్రాంతంలో కొంతమంది చెప్తున్నారు, అంత ఛాన్స్ ఉందా? లేదు సార్, అది నేను అలాగైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఒక మంచి జిల్లా పదవి ఇచ్చిన ఆయన ఆ విధంగా చేస్తారని, అది కావాలని ఏంటంటే మళ్ళీ అది కూడా నచ్చు. అంటే ఈ విధంగా నాకు ఆయనకు కూడా మధ్యలో విభేదాలు సృష్టించే విధంగా వాళ్ళ ప్రణాళిక ఉంటుంది. కానీ నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్, సన్యాసపాత్రుడు గారు నిజంగా మంచి పొజిషన్లో ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా చేస్తారనే అనుకుంటాం మేము. అంటే ఇంకొక విషయం ఒకటి, మీ అక్రమాలు అన్నీ ఎండగట్టడానికి మీ ఇంటికి వస్తానా అని చెప్పి ఫ్యామిలీలో అన్నారు. ఏంటి నిజంగా ఇంటికి వస్తాను అంటే ఏం చేస్తున్నారు మీరు? నిజంగా సార్, నిజంగా మీకు వచ్చిందంటే అయ్యన్న పాత్రుడు మా ఇంటికి వస్తే అక్కడే పాతేస్తాను నేను గ్యారంటీగా. ఎందుకంటే ఆయన రౌడీ తెలుసు మాకు, పెద్ద గోండా. ఎందుకంటే ఇంతకుముందు గోండా ఏం చేశాడు, రౌడీ ఏం చేశాడు చేసుకోమని, ఎవరికైనా ఆడి ఇంట్లో చేసుకోమని రౌడీ చేసాం లేకపోతే పార్టీ నాయకులు చెప్పు. మా ఇంటికి వచ్చి రౌడీ ఏం చేస్తే, మా ఇంటి దగ్గర చెరువు ఉంది, మా ఇంటి ముందు చెరువులో పాతేస్తాను ఇక్కడ అయ్యన్న పాత్రుడు, అది మాత్రం గ్యారంటీ. మొన్న చెప్పాను నేను, మొన్న మీరు అందరితో ఎవరు అడిగితే అయ్యన్న పాత్రుడు ఎవడికి గొప్ప, ఎవరికి వాళ్ళ పార్టీ నాయకులు గొప్ప, వాళ్ళ ఇంట్లో గొప్ప, మాకేం గొప్ప కాదు. ఆ రౌడీజం అక్కడ చేసుకుంటాడు. మా ఇంటికి వచ్చి రౌడీ చేస్తే గణేష్ గారు మిమ్మల్ని మీరు మీ నోట్లో నుంచి ఇట్టు మాటలు నేనైతే ఊహించలా. కారణం ఏంటంటే మీతో ఎప్పుడు మాట్లాడినా చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా, చాలా మర్యాదగా మాట్లాడే వ్యక్తి, అసలు పాతేస్తా నరికేస్తా అని మాట్లాడుతున్నాడంటే ఎక్కడో కొంత
అంటే అంత ఇబ్బందికరమైన అంశాలు ఏమైనా మాట్లాడాడా ఏంటి? చాలా ఎక్కువ మాట్లాడతాడు సార్. మన మా ఇంటికి వస్తా అంటున్నాడు. మా రేగుల షెడ్ మా నేను ఉండేది ఎల్లు రేగులతో ఉండే షెడ్ లోపలంతా బాగా చేసాం కానీ మీద రేగులు తెలుసు. రేగుల షెడ్ పడగొడేస్తాడంట. అదే రమ్మన్న అన్న దమ్ముంటే రా నువ్వు, ఇక్కడ మా చెరువు ఉంది చెరువులో పాతేస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, అంత దమ్ము ఎక్కడ ఉంది సార్, రమ్మన్నాను సార్, దమ్ముంటే గ్యారంటీ పాతేస్తాం, సమస్య లేదు. ఆయన రౌడ్ అయితే వాడు ఎవరికి కావాలి రౌడ్ అయితే అని. ఇప్పుడు రౌడ్ అయ్యేసారి గోండ్ అయితే లేవు సార్. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది చేసుకునేవాడు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రతి ఒక్కడు వెనకాల 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఎవడు ఆయన పోతాడు అంటే భయపడే లేదు ఎవడు కూడా. ఆ రోజులు పోయినాయి, అది పోయినాయి, అయినా పోయినాయి, ఎవడు భయపడతాడు సార్ ఈరోజు. అంటే అంత దూరం డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే బేసిక్గా ఇప్పుడు అయిన పాత్రుడు వ్యవహారం తర్వాత ఆయన కుమారుడు విజయ్ ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు మీ నర్సీపట్నం కొంత రోల్ చేస్తున్నారు, పార్టీలో టీడీపీలో కొంచెం మీద రోల్ చేస్తున్నారు, మీ దాంట్లో కూడా కొంత రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఆయనతో ఏదైనా పోటీ ఉండే అవకాశం ఉంది, అందుకే ఈ వారంతా నడుస్తుంది. ఎవరితో సార్? విజయ్తో కానీ. అంటే అసలు యాక్చువల్గా విజయ్ గురించి నేను మాట్లాడను నేను, ఎందుకంటే అవసరం లేదు. అది ఉంటే ఆయన పదవి గురించి నిజంగా విజయ్ గురించి మీరు మాట్లాడగలిగిన ఓ మాట చెప్తాను. ఆయన మరింత బలం, మాకు మా పార్టీ ఎంత బలమో అంతకంటే ఇంకా సపోర్ట్. ఆయన కానీ రోజు నర్సీపట్నంలో రోజు ఉంటే వాళ్ళ అబ్బాయి మాకు 50,000 దాటిపోద్ది మెజార్టీ నెక్స్ట్ 2024లో. చాలా బలం, ఎవడు ఇష్టపడ్డు సార్ ఆయన్ని రోజు. అదో టైప్ కాంట్రవర్సీ, ఒక దేశ రాజకీయాలన్నీ వీడికి కావాలి, రకరకాలుగా కాన్సెప్ట్లు, రౌడీ ఎలా చేయాలి, దోబుడీలు ఎలా చేయాలి, ఇదే కాన్సెప్ట్. వాళ్ళు అనుకోవాలన్న వాళ్ళే నచ్చరాడు ఆయన, అసలు ఆశ్రయించుకుంటారు ఆ పార్టీ నాయకుల్ని. ఇప్పుడు నన్ను అడిగినట్టు కాకుండా వేరే అడగండి, వాళ్ళ పార్టీలోనే ఆడంటే పడదు ఎవడికి. ఇక్కడ నిజంగా అటు రోజు ఉండాలని కోరుకుంటున్నాం మేము. రోజు నర్సీపట్నంలో ఉంటే హ్యాపీగా మాకు 50,000 దాటిపోతుంది రేపు 2024లో. అంటే విజయ్ అయిన పాత్రుడు కుమారుడు విజయ్ ఉంటే మీకు గెలుపుకి డోకా లేదు? గెలుపు ఎలా గెలుస్తాం, ఆడున్నా లేకపోయినా ఎవడ భారీ మెజార్టీ అంటారు, భారీ మెజార్టీ వస్తుంది అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు మళ్ళీ 2024లో సమస్య లేదు సార్, ఆ గెలుపు ఎవడ ఆపలేడు. ఈ విజయ్ కాదు, చంద్రబాబు కాదు, అయిన పాత్ర వీళ్ళందరూ ఎన్ని పార్టీ లేకపోయినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు. మా నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు 50,000 గెలిచాం, ఇలాంటి వాడు ఉంటే ఇంకా పెరుగుతుంది అంటున్నాను, 50,000 దాటిపోద్ది, ఇలాంటి వాడు ఉండడం మేము కోరుకుంటున్నాం. అంటే ఏంటి అతను అంత, ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీస్ మీ కంట్రోల్లో ఉంది, రెవెన్యూ మీ కంట్రోల్లో ఉంది, మరి చింతకాయ విజయ్ గౌను లేకపోతే అయిన పాత్ర కానీ అక్కడికి వచ్చి ఏం చేయగలరు, ఏం చేయలేరు కదా, ప్రభుత్వం అంతా మీ చేతిలో ఉంటే బయటికి రాలేరు కదా. ఆయన చేస్తాడేం కదా, ఆయన చేస్తే ఎవడు ఊరుకోడు, ఇక్కడ అయిన పాత్ర చేసిన ఊరుకోడు, వాళ్ళ అబ్బాయి ఎవరు విజయ్ చేసిన ఎవడు ఊరుకోడు. కానీ ఆడి తాలూకు పనితీరు పని విధానం బాగుంటుంది, అంటే వాళ్ళే ఆశ్రయించుకునేలాగా ప్రజలందరూ కూడా ఈడేంద్ర బాబు ఎక్కడ ఉన్నాడని ఆశ్రయించుకుని ఆ విధంగా ఉంటారు పరిపాలన. అది మాకు ఆడు ఉండాలని కోరుకుంటున్నాం రోజు కూడా నర్సీపట్నంలో. రోజు ఉంటే మీరు హ్యాపీ? హ్యాపీ, ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది మెజార్టీ, పెరుగుతుంటుంది మాకు మార్కులు, పెరుగుతుంది మార్కులు, పడుతూ ఉంటాయి మాకు. కానీ పాపం ఎన్ని చూసిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు, మళ్ళీ మీరు ఎన్ని మాట్లాడితే మళ్ళీ ఆయన మీకు కౌంటర్ పెడతాడు కదా. ఇలాంటి కౌంటర్లు ఎందుకు చేసుకుంది, మాకు ఏం కాదు సార్. మేము మా నాయకుడిని మాత్రం కౌంటర్ చేస్తే మాత్రం నేను ఊరుకోను, సమస్య లేదు. మా నాయకుడిని తిడితే ఊరుకోను నేను. కాకపోతే ఇంకోటి ఇంకొక మాట మీకు చెప్పాలి, అయిన పాత్రుడు ఒకటి తిడితే నేను 4 తిడతాను. కానీ ఏంటంటే నా పరిధి, నాది చిన్న స్థాయి ఎమ్మెల్యే కనుక నా నియోజకవర్గంలోనే ఉంటుంది కనుక, ఆయన ఇంతమంది మినిస్ట్రీ చేశాడు, తెలుగుదేశం పార్టీలో కాంట్రవర్సీ నాయకుడు కనుక, ఆయనకి ఏదో చాలా మీడియాలు ఉన్నాయి కనుక కొంచెం బాగా ఫోకస్ చేస్తాయి. ఆయన ఒకటి తిడతాడు కానీ నేను 4 తిడతాను. మా ఏరియాలో సమస్యలు నేను కూడా ఊరుకోండి, మా నాయకుడిని తిట్టినప్పుడు నేను ఎలా ఊరుకుంటాను సార్. అంతే కదా, మన నాయకుడిని ఎవరు పార్టీ నాయకులను వాళ్ళని తిడితే వాళ్ళు ఎవరో ఒకరు కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. నర్సీపట్నం అయిన తర్వాత అంటే ఇంకొక 2 సంవత్సరాలు మీకుంది, ఈ 2 సంవత్సరాల టైంలో సడన్గా ముఖ్యమంత్రి గారు నిన్న మీ అందరితో ఒక మంచి మీటింగ్ పెట్టారు. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఎన్నికల కోసం ఈ మీటింగ్ జరిగింది, లేకపోతే ఇప్పుడు దాకా ఎవరిని ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోలేదు, ఈ మీటింగ్ జరిగింది అని అంటున్నారు. ఎలా జరిగింది అసలు, నిజంగానే ఇది ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా మీటింగ్ జరిగిందా, లేకపోతే అంతకుముందు మీరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారా, ఏంటి అసలు? మేము ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో కూడా అంటే సుమారుగా 3 సంవత్సరాలు దాటింది, దగ్గర అవుతుంది, ఇప్పటికీ సుమారుగా 3 నెలలకి 4 నెలలకి ఒకసారి సీఎం గారి దగ్గర కలుస్తాం. కలిసినప్పుడు అలా కూడా సుమారుగా 20 నుంచి 30 నిమిషాలు మాట్లాడతారు, మా తాలూకా అక్కడ ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి, ఎలా పథకాలు ఎలా ఉన్నాయి, ఈ విధంగా మాకు ఎప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు మేము అప్పటి నుంచి కూడా మీ ఇంటి దగ్గర ఎవడో ఉండలేదు సార్. ఈరోజు మా మేమే కాక మా తోట ఎమ్మెల్యే అందరూ కూడా రోజు ఏదో కార్యక్రమం గ్రామాలకు వెళ్ళడం, సచివాలయం దగ్గరికి వెళ్ళడం, రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళడం, నిత్యం ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజలనే ఉంటున్నాం మేము. కాకపోతే నిన్న పెట్టింది ఏంటంటే మరింత బాధ్యత మనం పెరగాలి, ప్రతి ఇంటికి ఇంకా మళ్ళీ వెళ్ళాలి, తిరగాలి, వాళ్ళకి ఏం సవరాలు గుర్తించాలి. మనం ఇచ్చిన పథకాలు ఈరోజు అండి, ఈరోజు మా నియోజకవర్గంలో కానీ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎవరన్నా సరే ఏ ఇంటికన్నా ఏ గ్రామానికన్నా వెళ్ళాలంటే మాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్ళగలండి. ఎందుకంటే ఈరోజు
గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చూస్తే అండి, ఏదైనా పథకాలు ఇవ్వాలంటే ఒక వన్ సైడ్గా ఉండేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చేవారు. ఏదైనా మీటింగ్లు పెడితే ఆ టైంలో అధికారులు అందరూ కూడా పెడితే ఒక సగం మంది ఆ ఊళ్ళో వచ్చి మాకు పెన్షన్ లేవు, మాకు ఇల్లు లేవు అని చెప్పి కాల్ చేసేవారు. ఈరోజు ధైర్యంగా ఏ గ్రామంలో సరే మేము మీటింగ్ పెట్టగలుగుతాం, ఒక్కడ కూడా ఉండడండి, అందరికీ పథకాలు, తెలుగుదేశమా ఇంకోటా ఇంకోటా పార్టీలు అసలు చూడ మేము ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాం. ఈరోజు ధైర్యంగా ఓటు ఆడికి ఒక్క హక్కు ఎవరికైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ పార్టీ వాడికి ఉంది సార్. అందుకని మీరు ధైర్యంగా ఉన్నాం సార్, హ్యాపీగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సూపర్గా మాకు మంచి కాన్సెప్ట్ సార్. ఎందుకంటే రేపటి నుంచి మనం రేపు మన ఉగాది నుంచి స్టార్ట్ అవ్వన్నారు, ఇంటింటికి పోమని చెప్పారు కదా, మాకు చాలా మంచిది సార్, అది చాలా మంచి ప్రోగ్రామ్ అది. మేము మాకు ఒకసారి మేము మనం వెళ్దాం అనుకున్నా సరే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మరింత ఉత్సాహంగా వెళ్తాం మేము. యాక్చువల్గా కూడా చాలా మంచిది సార్, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈరోజు అక్కడ 3-4 పథకాలు ఉన్నాయి సార్ ఇంట్లో. మేము ఆల్రెడీ ప్రతి ఇంటికి కూడా వాలంటీర్స్ ద్వారా, మీకు నియోజకవర్గం వైజ్గా డేటా ఉందా? ఉందండి, మా దగ్గర ఉంది. ప్రతి ఇంటికి ఈ ఇంటికి ఏమి ఇచ్చాం పథకాలు, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మా దగ్గర ఉంది. ప్రతి ఇంటి దగ్గర కూడా వాలంటీర్స్ ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు కార్డు తీస్తే 3-4 పథకాలు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. ఒక ధైర్యం మాకు, ప్రతి ఇంటికి వెళ్తే ఆదరిస్తారు మరి ప్రతి ఒక్కరు. అక్కడ ఏ పార్టీ అయినా అవసరం, ఈరోజు బ్రహ్మాండంగా ఉందంటే పార్టీ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైతే చాలు, ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ మాట ప్రకారం అందరికీ ఇస్తున్నా సార్. ఈరోజు ధైర్యంగా వెళ్ళగలుగుతుందంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి వల్ల మేము వెళ్తున్నాం సార్. నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగింది, మరి పవన్ కళ్యాణ్ అంటే అన్ని పార్టీలు ఏకమైపోతున్నాయి, ప్రభుత్వం వ్యతిరేకత ఓటని చీల్చే ప్రయత్నం చేయకుండా అందరినీ కలిపే ప్రయత్నం చేస్తాను ఒక సిగ్నల్ ఇచ్చేసాడు. సో ఏంటి ఆ సిగ్నల్ వల్ల మీరు ఏమన్నా ఆందోళన ఉన్నారా? ఏలే సార్, మాకు ఇప్పుడు మొన్న 2019 మా నాయకుడు సింహం సార్ సింగిల్, ఎవరు ఎంతమంది ఏకమైనా సరే మేము ఏం చేయలేరు, రేపు 2024 కూడా మేము సింగిల్గా వెళ్తాం, సింహం సింగిల్గానే వస్తుంది. అది ఒక్కటే చెప్పాలి సార్, ఈరోజు ఎవరన్నా పార్టీ పెట్టుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలనే వెళ్తారు, అలాగే అందరూ వెళ్ళాలి. కానీ మన మొన్న ఎలక్షన్ కూడా ఒక 3-4 పార్టీలు ఏకమయ్యే, రేపు దమ్ముంటే చెప్తున్నారు, రేపు అందరూ ఎవరైనా సరే పార్టీ చేయమండి, అందరూ 175 ఏ పార్టీలు అయినా సరే 175 పోటీలు పెట్టమండి. అంతేగాని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా దించాలనే కాన్సెప్ట్తో ఏకమవడం అది కరెక్ట్ కదా. అది మీరు పార్టీ పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు? మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజలు ఏ సేవ చేద్దాం పెట్టుకున్నారు, అలాంటప్పుడు అందరితో పోగవడం అది కరెక్ట్ తప్పది సార్. ఏదైనా ఇప్పుడు కూడా రేపు 2024 మా నాయకుడు సింహం సార్ జగన్మోహన్ గారి సింహం సింగిల్గానే వెళ్తుంది, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే అసలు సమస్య లేదు సార్. అంటే మీ ప్రాంతాల్లో అంటే శ్రీకాకుళం ఈ ప్రాంతాలకు సంబంధించి వ్యవహారం కానీ అంటే మీ మీ విజయనగరం తర్వాత ఇవన్నీ ఒకసారి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చూసుకుంటే ఆర్ యూ హ్యాపీ విత్ అంటే మీకు ఒక రాజధాని వస్తుంది అనుకున్న తరుణం, కొంత దాంట్లో ఇబ్బందులు, మళ్ళీ కొంత తేడా రావడం, కొంత ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంది? ఏం లేదు సార్, అంటే మా నమ్మకం ఉంది, మాకు ఇప్పటివరకు రాజధాని మేము అనుకోలేదు. విశాఖపట్నం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ ఒకటే కూడా మనం బాగా అభివృద్ధి చెందడం వల్ల ఇప్పుడు విడిపోవడం వల్ల నష్టపోయాం కనుక ఇలాంటి నష్టం రేపు రాబోయేలో రాకూడదు, అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో 3 ప్రాంతాల్లో సమాన అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్ పెట్టారు. దానివల్ల ఇప్పుడు కోర్టులకు వెళ్ళి ఆపి అని చాలా అడవాటు చేస్తున్నారు, కానీ రేపు వస్తే చాలా హ్యాపీ సార్, మాకు కూడా మంచిది, మంచిది సార్. అంటే ఓవరాల్గా జిల్లాలకు సంబంధించి అంటే ఇప్పుడు జరుగుతున్న 3 జిల్లాలు లేకపోతే 3 రాజధానుల వ్యవహారం ఆల్మోస్ట్ కొంత కోర్టు బ్రేక్ ఇచ్చిన పరిస్థితి కదా, మీరు ఆల్రెడీ మీ విశాఖపట్నం తర్వాత అక్కడ రాజధాని అన్నారు, ఇవన్నీ కొంత పబ్లిక్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఏదైనా జరిగే అవకాశం ఉంది? ఏ ఉండదు సార్, ఎందుకంటే పబ్లిక్ తెలిసేది ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి చేద్దామని చెప్పి విశాఖపట్నం రాజధాని ఇక్కడ అమరావతి కానీ అక్కడ ఇది మన కర్నూలు అనుకున్నారు, దీన్ని అడ్డుపెడుతున్నది ఎవరు ప్రజలకు తెలిసేది. దానివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది మేము అనుకోం, వ్యతిరేకత ఎవరికి వస్తుంది అంటే ఆ టీడీపీ వాళ్ళ మీద వ్యతిరేకత రావాలి తప్ప మా పార్టీ మీద ఏం వ్యతిరేకత ఉండదు సార్. కరోనా టైంలో మీ గురించి విన్నానండి, బాగా మీరు ప్రతి నియోజకవర్గం అందులో కొంత హిల్ ప్రాంతంలో ఉన్న తాండాలకు కూడా మీరు అందరూ సప్లై చేశారని, అది పాసిబుల్ ఎట్లయింది? అంటే మీరు ముందుగానే దాన్ని అంతా చేసుకున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే నాతో పాటు మా పార్టీ నాయకుల సహకారం పూర్తిగా ఉంది, అలాగే చాలామంది ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా వచ్చారు, అందరూ కలిసి అందరూ కలిసి హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ముఖ్యంగా కాన్సన్ట్రేటర్స్ పాపం చాలా ఉన్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేక చాలామంది సప్లై చేసాం, అంటే కొని మనం స్పాన్సర్ చేసాం, అలాగే నిత్యావసర సరుకులు అనేది కామన్, అది కంపల్సరీగా మేము ప్రతి ఒక్కరు కూడా ఇచ్చాం. ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ టైంలో చాలామంది లాక్డౌన్లో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి, ఆ టైంలో కూడా మేము అందరం కూడా చేసాం సార్. దానికి తోడు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఇంక అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ బ్రహ్మాండంగా మా నర్సిపట్నంలో కేసులు బాగానే ఎక్కువైనాయి సార్, దాన్ని అలా తగ్గించారు సార్. దాన్ని
నెక్స్ట్ ఇంకేమైనా మనం ఈ 3 సంవత్సరాల్లో మీరు అనుకున్న మీరు కొన్ని మొన్న చెప్పారు ఇవన్నీ కొత్త చేయగలిగాను. ఈ 2 ఇయర్స్లో ఏమైనా టార్గెట్ పెట్టుకుని నర్సీపట్నానికి ఇవి చేయాలి ఖచ్చితంగా మీ టర్మ్ టెన్యూర్ అయ్యే లోపల ఇది కంప్లీట్ చేయాలి అనేది ఏమైనా అనుకుంటున్నారు? ఉన్నాయి సార్, చాలా ప్రణాళిక ఉంది. అన్నీ ఒకటి కూడా చెప్తున్నాం. తీరం ఇప్పుడు చెప్పిన తర్వాత కొన్ని ఒక ఏదైనా ప్రాబ్లం కూడా రావచ్చు. అందుకని ఒక ప్రణాళిక ఉంది. ఏదైనా ఒక మార్క్ పడాలి. నర్సీపట్నం వచ్చాడు బాగా చేశాడు అనేది ఉండాలి. ఆ మార్క్ పడే విధంగా ఇప్పటికే చాలా చేసాం. మంచి పేరు ఉంది మాకు అందరికి కూడా, మా పార్టీకి కానీ మాకు అందరికి పేరు ఉంది. ఆ విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా మంచి కార్యక్రమం చేస్తాము. 2024లో అయ్యన్న పాత్రుడు మీకు ప్రత్యర్థి అయితే, లేదు విజయ ప్రత్యర్థి అయితే, మనస్ఫూర్తిగా మీరు ఎవరు ప్రత్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారు? మాకు అయ్యన్న పాత్రుడు ప్రత్యర్థిగా ఉండాలి. అయింది అసలు విజయ అనేది అసలు మాకు అసలు లేదు. అసలు మీరు ఆ పేరు అన్నారు కనుక అసలు మేము మాట్లాడడం ఆయన గురించి. అసలు అయ్యన్న పాత్రుడిని కొట్టాం, అన్నయ్య కొట్టాం, 25,000తో కొట్టాం. లాస్ట్ 2014లో కూడా 2,000తో ఓడిపోయింది సార్. 2011 అట్ నుంచి పడితే అది కూడా పోవడానికి కారణం అప్పుడున్న మాకు తెలుసు మా పార్టీ నాయకులు కొంతమంది అప్పటికప్పుడు చేంజ్ అవ్వడం చేసుకోం. కానీ అయిన పాత్ర అసలు ఇప్పటికీ కూడా రేపు రాబోయే రోజు ఎందుకు రేపు 24 ఎన్నికలో అయిన పద్ధతి మాకు అవసరం లేదు, అయిపోయిందంటే అయింది. సో అతను ప్లేస్ మార్చుకొని వెళ్ళిపోవాలా? అంత వెళ్ళిపోతాడు ఏం తెలుసు. కానీ ఇంకంతకంటే పెద్ద నాయకుడు టీడీపీలో వెళ్ళాడు మన నర్సీపట్నంలో. ఆయన అసలు మేము పట్టించుకోం, ఆయనకు పెద్ద ఏం కాదండి. మనం ఈజీగా బ్రహ్మాండంగా మెజారిటీతో గెలుస్తాం. కానీ ఇటువంటి విషయాల్లో మీ ముఖ్యమంత్రి గారు మీకు ఎటువంటి సపోర్ట్ చేస్తుంటారంటే, ఒక పెద్ద కింగ్ లాంటి ఒక లీడర్ని కొట్టినప్పుడు ఆయన మీకు ఒక అడిషనల్ సపోర్ట్ కొంత జరుగుతుంది అనే విన్నాం. ఏంటి మీరు అంటే చాలా తెలివిగా వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి ఏదో నైస్గా మంచిగా మాట్లాడేసి ఏదో కొన్ని పథకాలు అయ్యి తెచ్చుకుంటారని కూడా బయట టాక్ నర్సీపట్నం అంటే మీ విశాఖ జిల్లాలు మొత్తం మీద మీరు కొంచెం స్మూత్గా వ్యవహరిస్తారు ఆయనతో అని. అంటే ఏలే చెప్పింది అయ్యన్న పద్ధతి కింగ్ అంటే వాళ్ళ కింగ్, మా కింగ్ అది. అది నర్సి ఇలాంటి కింగ్లు చాలామంది తెలియజేసిన పాటలు ఉన్నారు. ఒక నర్సీపట్నంలో అయిన పద్ధతి ఎలాగో మిగతా చాలా నియోజకవర్గాలు పెద్ద పెద్ద టీడీపీలో ఉన్నారు. ఏదో అయిన పద్ధతిని చూసి ఇక్కడ ఏదో చేయాలనేది ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి అందరూ నాతో పాటు అందరూ ఎమ్మెల్యేలు కూడా ఒకేలా చూస్తారు. అందరూ కూడా ఏ విధంగా చేయాలనేది చేస్తారు. ప్రతి ఒక్కరిది కూడా చిరునవ్వుతో బ్రహ్మాండంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమందితో మాట్లాడినా ఉదయం ఎలాగ ఉన్నారో చిరునవ్వుతో సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటారు. అదే మాకు నచ్చింది, హ్యాపీగా సార్. బ్రహ్మాండంగా ఎంతసేపు అరగంట కూర్చొని మాట్లాడినా ఏం తెలియదు మాకు. మాకు నిజంగా అలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడం మా అదృష్టం సార్. నిజంగా చాలా మంచి అదృష్టం అది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి. నిజంగా ఆయనకి జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్. మీ ద్వారా ఆయనకి ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు బేసిక్గా ఒక ఇష్యూ నడుస్తుంది సార్, సోషల్ మీడియాలో మీ ప్రత్యర్థి అయిన పాత్రుడు ఒక ఫోటో ఒక సెల్ఫీ సంబంధించిన మీరు మీ అధినేతతో సెల్ఫీ తీసుకున్న ఫోటో పెట్టి అని ఒక కామెంట్ పెట్టారు దాని మీద సెల్ఫీ ఎమ్మెల్యే అని. మీరు 17 సార్లు ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి గారిని కలిశారట, అది 17వసారి మరో సెల్ఫీ తెప్పితే కనీసం ఈ సెల్ఫీలకి తెప్పితే మీ నియోజకవర్గానికి ఒక రూపాయి అన్నా తీసుకురారా బాబు అన్నట్టుగా మిమ్మల్ని కాస్త వ్యంగ్యంగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఏంటి? నిజంగానే మీరు సెల్ఫీల కోసమే పోతున్నారా? అక్కడ నియోజకవర్గ అభివృద్ధి పనులు కానీ ఇతర విషయాల గురించి మీరేం పట్టించుకోవట్లేదా? అంటే ఒక్కటిసారి ఇందాక చెప్పినట్టు మీకు సుమారుగా ఈ 3 సంవత్సరాల కాలంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు సుమారుగా 1500 కోట్ల వరకు ఇచ్చారు మాకు. సెల్ఫీలు తీసుకుంటానంటే అయ్యన్న పాత్రుడు ఒక పెద్ద తొగ్గులకు సార్. ఆయన పెద్ద బోసుడికే ఏం మాట్లాడితే తెలియదు, మతిలేని మాటలు మాట్లాడుతుంటాడు అయ్యన్న పాత్రుడు. ఏదో ఒకటి ఇక్కడి నుంచి చెప్పడం, తెలంగాణలో ఆయన ఆసామి అక్కడ ఉంటాడు ఆడు ఇలాంటివన్నీ కూడా చేస్తాడు. అంటే నేను మీరు అడిగారు కానీ చెప్తున్నది ఏంటంటే సెల్ఫీలు 17 కాదు సార్, కొన్ని 17 లక్షలు కూడా తీసుకుంటాం. మా నాయకుడు దేవుడు, మాకు కనిపించిన దేవుడికి నేను రోజు దండం పెట్టుకుంటాను. ఈ కనిపించే దేవుడు వైఎస్ జగన్మోహన్ గారు. నాకు ఎక్కడ కనబడినా దండం కాదు, కాలుకి దండం పెడతాను నేను. ఎందుకంటే ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. నేను ఒక సర్పంచ్ స్థాయిగా ఉన్నవాడిని 2014లో నాకు ఎమ్మెల్యే టికెట్ నర్సీపట్నం ఇచ్చారు. ఆ రోజు ప్రచారంలో కేవలం జగన్మోహన్ గారు ఫోటో పెట్టుకుని నిజం తిరిగాను. కేవలం 2000 ఓట్లు తోడిపోయాను. ఎందుకంటే అప్పటికే 30 సంవత్సరాల చరిత్ర ఉన్న అయిన పాత్రుడు మినిస్టర్లు చేశాడు, అలాంటి వాడి మీద టికెట్ అయినప్పుడు కూడా 2000 తోడిపోవడానికి కూడా కారణం తెలుసు ఏంటంటే, అప్పటి వరకు మాతో ఓ ఎక్స్ఎమ్మెల్యే నాతో ఉంటూ మా పార్టీలో ఉంటూ 3 రోజుల కిందట వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్ల ఆవిడ 1000 ఓట్లు తేడాతో ఉంది. కానీ నిజంగా 10 రోజుల ముందు వెళ్తే ఆవిడ నేను గెలిచేవాడిని. అప్పుడు 100-200 గెలిచేవాడిని, 1100 ఓట్లు అటు నుంచి పడితే గెలిచేవాడిని. అంటే ఆ రోజు జగన్మోహన్ గారి ఫోటోతోనే దగ్గరికి వచ్చాను నేను. అలాగే 2019లో కూడా కేవలం జగన్మోహన్ గారి ఫోటో పెట్టుకుని తిరిగాను, 25,000 మెజారిటీ గెలిచాను. ఈరోజు నిజంగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది మా నాయకుడు జగన్మోహన్ గారు. అలాంటి నాయకుడికి కాళీ దండం పెడితే ఏదైనా చేస్తాను. కానీ అయ్యన్న పాత్రలాగా నేను వెన్నుపోటు రాజకీయం చేయలేదు సార్. ఎందుకంటే అదేంటండి వెన్నుపోటు అంటే ఆయన ఎవరిని వెన్నుపోటు పడలేదే పొడిచాడా? 1983కి ముందు అయినా
నర్సిపట్నంలో ఒక వార్డు మెంబర్గా ఓడిపోయాడు ఆయన పత్రిక. వార్డు మెంబర్గా ఓడిపోయినాయని ఎన్టీ రామారావు గారు ఆయనకి టికెట్ ఇచ్చి 83లో ఎమ్మెల్యే చేశారు, 85లో మినిషి కూడా ఇచ్చారు, 94లో కూడా మినిషి ఇచ్చారు. ఏం చేశాడు సార్ ఆయన మినిషి ఇచ్చిన తర్వాత? 94లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల వద్ద పాలన అని చెప్పి నర్సిపట్నంలో స్టార్ట్ చేశారు. ఆ రోజు స్టార్ట్ అయింది సార్ వెన్నుపోటు రాజకీయం. అసలు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు రాజకీయం స్టార్ట్ అయింది ఎక్కడంటే మా నర్సిపట్నంలో. ఆ రోజు ప్రజల వద్దకు పాలన వచ్చి ఇదే చంద్రబాబు ఇదే ఎందుపతిలు అందరూ కూడా అక్కడ నైట్ ఉండి కుట్రపోయింది డైరెక్ట్గా మర్నాడు వైస్రాయ్ హోటల్కి వెళ్ళి అక్కడ కుట్రపోయింది చేశాడు. అసలు కుట్రకి నాంది నర్సిపట్నం అయ్యందుపాతుడే. ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఆయన వెన్నుపోటు రాజకీయం ఆయన చేస్తాడు. ఈరోజు నాకు రాజకీయ భిక్ష పెట్టారు సార్ జగన్మంటి గారు, కాళ్ళకి కూడా దండం పెడతాను, ఎన్నిసార్లు కనిపించిందో కాళ్ళకి దండం పెడతాను. ఇలాంటి కామెంట్లు నేను పట్టించుకో సార్, అది మతిలేని మాటలు మాట్లాడతాడు అయ్యందుపాతుడు. ఇలాంటి అలాంటి వెన్నుపోటు రాజకీయం నేను చేయను. మా నాయకుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు కూడా నేను అసలు పట్టించుకోను సార్. అంటే 17 సార్లు గెలిచారు కదా, 1500 కోట్లు నిధులు తెచ్చామని చెప్పి అంటున్నారు. అంటే మీరు ఎన్నిసార్లు అయినా కలవచ్చు, ఆయన ఏదో ఒక ఒక అకౌంట్ ఏదో మీరు ఫోటోలు పెట్టిన ఎంత అకౌంట్ లాగా తీసుకుని పెట్టారు. కానీ కలిసినప్పుడల్లా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం మీద మీ చర్చ జరుగుతుందా? జరుగుతుంది సార్, కంపల్సరీగా నేను మాట్లాడతాను, మా నియోజకవర్గం నీకు కావాలంటాను. ఇప్పుడు చాలా చేశారు, ఒకటి ఒకటి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. 2 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు కూడా త్వరలో చేయబోతున్నాం మేమందరూ కూడా. అభివృద్ధి గురించి మేము ఎక్కడే అనకాడమండి. ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో కూడా మాకు బ్రహ్మాండంగా గౌరవం వస్తుందంటే జగన్మోహన్ గారు ఎట్టి బస్సులు కూడా గుర్తుండిపోయేలాగా జగన్మోహన్ గారు మరొక 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు సార్. అది ప్రజలందరూ కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు. నిజంగా ఆయనతో నేను నడవడం అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎట్టి బస్సులు కూడా ఆయనతో ఉంటాను. చాలామందికి ఇందాక మీరు ఒక కీలక వ్యాఖ్య చేశారు, అసలుకి చంద్రబాబు కుట్రకి నాందే నర్సీపట్నం అని. ఏం జరిగింది, మీకు ఏమైనా ఒక అంచనా ఉందా అక్కడ ఏం జరిగింది? అసలు ఏంటంటే సార్, ప్రజల వద్ద పాలన పెట్టారు అక్కడ. ఎన్టీ రామారావు గారు వచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు. మర్నాడు నైట్ అక్కడ ఉన్నారు, మర్నాడే వెళ్ళారు వెళ్ళడం ఐస్రా హోటల్. అంటే ముందు రోజు లేకపోతే 4 రోజుల ముందు స్టార్ట్ అయితే కానీ కుట్ర అనేది ఉంటుంది కదా, ఎంత ప్లానింగ్ ఉంటుంది. కానీ ఆ రోజు నైటే కీలకం మా నర్సీపట్నం అదయ్యారు. అలాంటి అయ్యందుపాతుడు మా గురించి సెల్ఫీలు తీసుకుంటున్నాం అని కామెంట్ చేయడం చాలా దుర్మార్గం అంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకి నాకు చాలా తేడా ఉంది. ఈరోజు నా మా నాయకుడికి నేను దండం పెడతాను, ఆయనేమో వెన్నుపోటు పొడిచాడు అయినపోతుంది. ఆయనకి మాకు బేరి చేయకండి సార్ ఈ విషయంలో. సో ఎలా ఉన్నారు కార్యకర్తలకు సంబంధించి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న కార్యకర్తలు? ఎందుకంటే నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఒకప్పుడు మొన్న 2014 రీజన్లో మీతో ఉన్న ఒక ఎమ్మెల్యే టక్కన వెళ్ళిపోవడం వల్ల మీకు కొంత దెబ్బతిన్నారు. ఇప్పుడు అధికారపక్షంలో అంతకుముందు అధికారపక్షంలో ఉన్న వ్యక్తి ఈరోజు అధికారపక్షంలోకి వచ్చి మీ పక్కన చేరారు. అందులో మొన్నటిదాకా మీరందరూ ఫైట్ చేసుకున్న వాళ్ళే జనాసిపాత్రుడు గారి గురించి. సో కార్యకర్తలకి ఇబ్బంది ఏం లేదా? ఏమన్నా గ్రూప్స్ గ్రూప్స్ వచ్చిన పరిస్థితి? గ్రూప్స్ అయి లేవు సార్ మాకు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీ పెట్టిన దాని నుంచి కూడా బ్రహ్మాండకి చాలామంది ఇప్పుడున్న 80% ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా 80% 10 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళే. నేను ఏదైనా కార్యక్రమం పెట్టే ముందు ఒక ముఖ్యమైన నాయకులందరినీ కూడా కూర్చోబెడతాం. అందులో నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు మన నర్సిపట్నిధులు. వాళ్ళందరూ కూర్చోబడి కూడా ఇలా చేద్దామండి అంటే చేద్దాం బాగుంది అంటారు తప్ప, ఎక్కడో ఒక ఎమ్మెల్యే అయితే అవ్వచ్చు నాకంటే కింద చిన్నోడు అనేది ఎక్కడ భావాలు మా సీనియర్లు ఎక్కడ లేవు. అలాగే వాళ్ళు ఏదైనా సై చేస్తారు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఓకే అంటాం. గత 10 సంవత్సరాల నుంచి అలాగే వెళ్తున్నాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా మా సీనియర్లందరినీ కూడా నేను గౌరవిస్తాను. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అదే రీతిలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక చూస్తే ఈ మధ్యకాలంలో సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ అందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా 80% యంగ్స్టర్స్ వచ్చారు కుర్రాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్తాం. ఇంకా నేను ఫ్రీగా 100% ఫ్రీగా ఉంటాను. అంటే ఏజ్ ఇంకా సీనియర్లతో కొంచెం మొహమాటంగా కొంచెం ఉంటుంది తప్ప వీళ్ళతో ఫ్రీగా ఉంటాను. ఇక చూస్తే కింద స్థాయి గ్రౌండ్లో యూత్ బ్రహ్మాండ యూత్ ఉంది సార్. జగన్మోహన్ గారు పేరు చెప్తే యూత్ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళందరితో పాటు ఎప్పుడు కూడా నేను వాళ్ళతో ఉంటాను. నాకు నిజంగా చాలా హ్యాపీ మా నర్సీపట్నం నియోజకవర్గంలో సీనియర్లు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ అందరితో కూడా చాలా బాగుంది సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారో, ఎంత కష్టపడి పనిచేస్తారో, అదేవిధంగా మాకు మహిళా లీడర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా. వాళ్ళు మరి మగాళ్ళతో పాటు మేము సమానంగా బ్రహ్మాండంగా అని చెప్పి ప్రతి కార్యక్రమంలో పార్టీ కార్యక్రమంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. నిజంగా అలాంటి కార్యకర్తలు నాయకులు దొరకడం నిజంగా నాకు అదృష్టం భావిస్తున్నాను సార్. అంటే మీకు రాబోయే రోజుల్లో ఇంకొక బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఎట్లా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినట్టున్నారు, ప్రతిరోజు కార్యకర్తలను తీసుకుని ఇంటింటికి వెళ్ళాలని చెప్పి. చాలా మంచి సార్ అది ఆలోచన. ఎందుకంటే మేము ఇంటి దగ్గర కూర్చున్నా సరే ఎవరెవరికి వస్తుంటారు అక్కడ ఉన్న కార్యక్రమాల గురించి వాళ్ళ తాలూకు పనుల గురించి చేస్తాం. కానీ ఈరోజు నిజంగా ఇంటింటికి వెళ్ళడం అనేది మాకు చాలా నిజంగా చాలా మంచి ప్రోగ్రాం సార్ అది. నిజంగా మాకు హ్యాపీ. ఇంకా ఒక 8 నెలలు 10 నెలల పాటు తిరుగుతాం.
వచ్చే సంవత్సరం కూడా తిరుగుతాం ప్రతి ఇంటికి కూడా, అది మాత్రం బాగుంటుంది సార్, మంచి ప్రోగ్రెస్ సార్. సార్ ఫైనల్గా సార్ 2024కి మొత్తం మీద గణేష్ సిద్ధంగా ఉన్నాడు ఎలక్షన్స్కి, రైట్ సార్? సో అవతల ప్రత్యర్థులు ఎవరైనా సరే మట్టుకునేదానికి సిద్ధం, అంటే కేవలం దాంట్లో మీరు చేసిన అభివృద్ధి మీదనే ఆధారపడుతున్నారా, లేదు ఈ 3 సంవత్సరాల్లో మనం కొంత డబ్బులు సంపాదించుకున్నాం, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాం, ఈ డబ్బులు మన దగ్గర ఉన్నాయా లేనే ఒక ఆర్థికపరమైన భరోసాతో సిద్ధంగా ఉన్నారా? మేము సంపాదించుకుంది ఏం లేదు సార్, మాకు రోజు రోజుకి ఏదో ఒక మా మెయింటెనెన్స్ పెరుగుతుంది తప్ప ఈ 3 సంవత్సరాల్లో సంపాదించుకుంటాడు ఎవరు లేరు. మా నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీలో సంపాదన లేదు ఎవరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా నిత్యం ప్రజల్లోకి వెళ్ళడం, పథకాలు చెప్పడం, జగన్మోహన్ గారు చేస్తున్న కార్యక్రమం చెప్పడం తప్ప ఏమి లేదు సార్. రేపు 2024 బ్రహ్మాండంగా మీకు ధైర్యంగా వెళ్ళే ఉంది, ఎన్ని పార్టీ లేకపోయినా సరే మమ్మల్ని ఏమి చేయలేము. ఎట్టి బస్సులో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో అందరూ కూడా గెలిపిస్తారు. మొన్న 151 గెలిచాం, రేపు 160కి 165 కూడా వెళ్ళొచ్చారు మా ఉద్దేశం సార్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.